హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఒక కారపొడి రెసిపీ చూపిస్తున్నాను. ఈ కారపొడి మనకి కర్రీస్లోకి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది. సో ఇన్నిటికీ యూజ్ అయ్యే ఈ కారపొడి ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కొబ్బరి కారం లేదా వెల్లుల్లి కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నోట్ చేసేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను, 50 grams ఎండు కొబ్బరి. ఫస్ట్ ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు కారపొడి తీసుకుంటున్నాను. సో ఈ కారం యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 1/4 కప్ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. సో ఈ సాల్ట్ వేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా మనం వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం 2 వెల్లుల్లిపాయల రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ వెల్లుల్లి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ కారపొడిని చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అని ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా అని ఇన్స్టాంట్గా ఏమీ పడవదండి. మనం 3 నెలల వరకు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ చాలా చక్కగా నిల్వ ఉంటుంది. ఇక్కడ మనం పచ్చి కొబ్బరి కూడా వాడట్లేదు కదా, ఎండు కొబ్బరే యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి వాసన రాకుండా బూజు పట్టకుండా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు, ఫ్రైస్లో వాడుకోవచ్చు, అలాగే మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్కి యూస్ చేసుకోవచ్చు. సో ఈ మల్టీపర్పస్ కారపొడి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా, మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే శనగపప్పుతో కారపొడి ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను లాస్ట్ వీక్ వీడియో అప్లోడ్ చేశాను. మీరు మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మౌనికస్ కుకరీ ఛానల్ పేజెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ నా పేజెస్లో కూడా వస్తూ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా రిక్వెస్టెడ్ రెసిపీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కమింగ్ అప్ వీడియోస్లో తప్పకుండా మీ రిక్వెస్టెడ్ రెసిపీ చేసి చూపిస్తాను. మరొక కొత్త రెసిపీతో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.